యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్ అందింది. కొండపైకి నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఆలయ నిద్ర మొక్కును కూడా ఎత్తేశారు నాటి బీఆర్ఎస్ సర్కార్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 1000 మంది భక్తులు నిద్రించేలా భారీ ఏర్పాట్లయితే చేస్తున్నారు. కొండపై రేపు ఉదయం డార్మిటరీ హాల్స్ ను ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. కొండపై నిద్రించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదాద్రికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. తిరుపతి తరహాలో గుట్టపై నిద్రించేందుకు 1000 మందికి సరిపడా ఇక డైరెక్ట్ హాల్ ని ప్రారంభించడమే కాకుండా ఇటు సౌకర్యాలు కూడా కల్పించేందుకు సిద్ధమవుతూ కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం యాదగిరి గుట్టలో మొన్నటి వరకు కూడా ఆటోలను పైకి రానివ్వకుండా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇప్పటికీ ఆటోలను వెసులుబాటు కల్పించడమే కాకుండా ఇక భక్తులంతా కూడా ఆ పుణ్యక్షేత్రంలో నిద్రించే విధంగా కొండపైన డార్మటి హాల్ ఏర్పాటు చేసి దాంట్లో వసతులు కూడా కల్పించనున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అంతా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్ అందింది. కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఆలయ నిద్ర మొక్కును ఎత్తేసిన నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది. కొండపై ఒకేసారి 1000 మంది భక్తులు నిద్రించేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై రేపు ఉదయం డార్మిటరీ హాల్స్ ను కూడా ప్రారంభించబోతున్నారు.